భయ్యా ఇప్పుడు అది అప్పుడు ఇప్పుడు చాలా బాగుంది భయ్యా, చాలా నీట్గా ఒక ఫ్యామిలీ ఏ విధంగా చూడాలో ఆ విధంగానే ఉంది మూవీ. అసలు ఆ మూవీ హైలైట్స్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే అందులో నాటకాల గురించి భయ్యా. అంటే ఇంతకుముందు నాటకాలు ఏ విధంగా ఉండేవి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే భయ్యా అంత ట్రెడిషనల్కి చాలామంది అదే ట్రెడిషనల్కి ఎవరు అసలు పట్టించుకుంటలే, అందరూ ఫ్యాషన్ ఫైట్లు ఫాస్ట్గా అయ్యి బీటౌట్లు అయ్యి అందరూ దానికే అలవాటు పడిపోయారు తప్ప నాటకాల గురించి ఈ ప్రజెంట్ యూత్గా అయితే ఎవరికి తెలియదు భయ్యా. కానీ డైరెక్టర్ అంటే దర్శకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే చలపతికి ఈ మూవీ విషయంలో చాలా సక్సెస్ అయ్యాడు ఆయన. ఎందుకంటే మూవీ ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలో, స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉండాలో, ప్రతిది పర్ఫెక్ట్గా ఎలా తీయాలో మొత్తం అలాగే తీసాడు క్లియర్గా నీట్గా. చాలా బాగుంది భయ్యా మూవీ, ఫ్యామిలీస్ చూడొచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ మూవీని ఎంకరేజ్ చేయొచ్చు. ఎందుకంటే భయ్యా నాటకాల గురించి అంటే పూర్వకాలంలో నాటకాలు ఏ విధంగా వేసేవారు, ప్రజెంట్లో ఏ విధంగా ఉంటుందన్నదే డైరెక్టర్ గారు కరెక్ట్గా చూపించారు. నేను చూసిన సినిమా అప్పుడు ఇప్పుడు అండి. అందరు కొత్త వాళ్ళతో ఈ సినిమా చాలా బాగుంది. శివాజీ గారి యాక్టింగ్ కానీ సినిమా మ్యూజిక్ కానీ ఆ డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగా అనిపించాయి. సాంగ్స్ బాగున్నాయి బ్రదర్, సాంగ్స్ మ్యూజిక్కి మెయిన్ చాలా బాగున్నాయి. ఆ లవ్ స్టోరీ బాగుంది, కామెడీ జబర్దస్త్ లాగా కామెడీ బాగానే వర్కౌట్ అయింది. సాంగ్స్ అయితే బాగున్నాయి, లవ్ స్టోరీ ఓకే బాగుంది చాలా. ఇంటర్వెల్ దగ్గర మీకు నచ్చుతుంది, ట్విస్ట్ కూడా ఉంటుంది, బాగానే ఉంది సినిమా. ఓవరాల్గా అయితే చాలా బాగానే ఉంది. సినిమా చూశాను అప్పుడు ఇప్పుడు, సినిమా బాగుంది, మంచి వాల్యూస్ ఉన్నాయన్నమాట. అప్పుడు ఇప్పుడు అంటే అప్పుడు జనరేషన్ ఏంది ఇప్పుడు జనరేషన్ ఏంది, కొంచెం ఆ వాల్యూస్ మంచిగా చూపించారనమాట డైరెక్టరు. ఈ నాటకాలు అనేటివి అన్నీ కనుమరుగైపోయినాయి, అవన్నీ ఈ జనరేషన్కి అసలు తెలియదు అవన్నీ ఎలా ఉంటాయి అని చెప్పేసి బాగా కళ్ళకద్దినట్టు నీట్గా చూపించాడు డైరెక్టర్. ఇప్పుడు సినిమాలు ఈ క్లబ్బులు పబ్బులు ఎగరడాలు ఇవే సరిపోయింది, నాటకాలు అంటే ఏంది, ఆ వాల్యూ ఏంది, అసలు ఆ ఫేస్లోనే మొత్తం పలకరించి నాటకంలోనే మొత్తం ఏం చేయగలుగుతారు అవన్నీ చూపించాడు, చాలా చక్కగా చూపించాడు. నువ్వు కూడా చూసావు తమ్ముడు, ఎలా ఉంది చెప్పు ఒకసారి, ఎలా ఉంది చెప్పు, మన వాళ్ళే ఏం కాదు చెప్పు. సినిమా చాలా బాగుంది, మనకు ఈ బాహుబలి చూస్తే కట్టప్ప క్యారెక్టర్ ఎలా గుర్తుండిపోతుంది, ఈ సినిమాలో శివాజీ రాజా గారి క్యారెక్టర్ అలాగే ఉంటుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి సినిమాని. ఇంకేం చెప్తాము, ఒకసారి అందరు రండి. హీరోయిన్ చాలా బాగుందండి హీరోయిన్. ఇక ఈ రాఘవేంద్రరావు శిష్యుడు, రాఘవేంద్రరావు గారికి శిష్యుడు ఎవరు అనుకుంటా డైరెక్టర్, అంత బాగా చూపించాడు. ఒక సాంగ్ ఉంటుంది అది ప్లస్ అవుతుంది సినిమాకి, చాలా ప్లస్ సినిమాకి, అవన్నీ బాగున్నాయి బాగున్నాయి, అన్నీ ప్లస్ అవుతాయి సినిమాకి. తమ్ముడు ఏం తమ్ముడు అన్ని ఈ రాఘవేంద్రరావు శిష్యుడిలాగా ఉన్నాడు ఆయన, ఎవరు ఆ సాంగ్ ఒకటి తీశాడు అద్భుతంగా ఉంది పండ్లు పూలు అని వేసి, హీరోయిన్ బాగా చూపించాడు, యూత్ అందరు బాగా కనెక్ట్ అవుతారు, రండి అందరూ చూడొచ్చు ఎంజాయ్ చేయండి. హాయ్ అండి, అందరికి నమస్కారం, దిస్ ఇస్ విశ్వ కార్తికేయ. మా డైరెక్టర్ చలపతి పూల గారిది అప్పుడు ఇప్పుడు ఫస్ట్ మూవీ, కళాభూషణల కన్నా ముందు మూవీ యాక్చువల్లీ, తర్వాత కళాభూషణలు ఫస్ట్ రిలీజ్ అయింది, కళాభూషణలు కన్నా ఫస్ట్ చేశారు ఆయనతో, కళాభూషణలు నేను హీరోగా ఆయనతో వర్క్ చేశాను. సో మా బాండింగ్ నచ్చి ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి అల్లంత దూరాన అని ఒక సినిమా ట్రాక్లో నడుస్తుంది. సో అది తెలుగు తమిళ్ బైలింగ్వల్, రతన్ గారి మ్యూజికల్ అండ్ చంద్రమోహన్ గారు దానికి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అది త్వరలోనే అప్డేట్స్ అవన్నీ కూడా వస్తాయి అండ్ మోషన్ పోస్టర్ కూడా మంచి 5 మిలియన్ ప్లస్ వరకు రీచ్ అయింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఈ మూవీ మా డైరెక్టర్ గారి మీద అభిమానంతో వచ్చాను ఫస్ట్ థింగ్, చూసిన తర్వాత ఒక ప్రేక్షకుడిగా చాలా సాటిస్ఫై అయ్యి బయటకు వచ్చాను. ఐ ఫెల్ట్ లైక్ రియలీ, అంటే మనకి రానా గారి మూవీ ఒకటి ఉంది, దాంట్లో నాటకం గురించి చిన్న పార్ట్ వరకు చెప్తారు, ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ నాటకం, అంటే ఒక లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక ఇది. సో ఎవ్రీథింగ్ ఇస్ సో బాగా నైరేట్ చేశారు, బాగా తీశారు. ఎంటర్టైన్మెంట్ అండి, ఎక్కడ అసభ్యకరమైన సీన్లు అయితే లేవు, అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడదగిన సినిమా ఇది. కామెడీ పరంగా మాకు నచ్చింది, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది, శివాజీ రాజా గారు కూడా యాక్టింగ్ పరంగా బాగుంది, ఆయన క్యారెక్టర్ కూడా మంచిగా ఉంది, ప్రతి ఒక్కరు వచ్చి చూడవచ్చు సినిమాని. ఎక్కడ అసభ్యకరమైన సన్నివేశాలు సీన్లు అయితే లేవు, చక్కగా అందరూ వచ్చి చూడ, హీరో యాక్టింగ్ బాగుంది, అమ్మాయి కానీ బాగుంది, హీరోయిన్ కానీ బాగుంది, చూడదగిన చిత్రం. సాంగ్స్ అది చాలా నచ్చినాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, డైరెక్టర్ పరంగా బాగా చేశారు, డైరెక్టర్ బాగా చాలా బాగా తీశారండి, ఎక్కడ అసభ్యకరమైన సీన్లు లేవు. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న సినిమాలతో పోల్చుకుంటే ఎక్కడ అలాంటి సీన్లు లేవు, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.